varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh కాకి డ్రెస్ వెనుక కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని నిరూపించారు విజయనగరం జిల్లా రూరల్ పోలీసులు సిఏ తిరుపతిరావు గారు. ఒక ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కోరాపుట్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి తన భార్య చనిపోతే తన భుజానిపై శవాన్ని మోసుకు వెళ్తుండగా ఆ ప్లేస్లో ఒక కేసులా చూడకుండా తన విధుల్ని చేస్తూ కూడా ఆ వ్యక్తికి సహాయాన్ని మరింత సహాయాన్ని అందించి తనదైన శైలిలో ముద్ర వేసుకొని ప్రజలతో ఇప్పుడు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. అసలు ఆయన చేసిన సహాయం ఏంటి, అసలు ఈ కేసు యొక్క వివరాలు ఏంటి, మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఆ వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, అంటే ఈ కేసు సంబంధించిన వివరాలు ఏంటి సార్? మేడం, మాకు మధ్యాహ్నం 3:07 ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి శవాన్ని మోసుకుంటూ హైవేలో వెళ్ళిపోతున్నాడు అనేది ఆ ఇన్ఫర్మేషను. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఆ ఇన్ఫర్మేషన్ గంటాడ ఎస్ఐ గారికి వచ్చింది. గంటాడ ఎస్ఐ గారు నాకు చెప్పారు, ఇద్దరం కలిపి ఈ సీన్లోకి వెళ్ళాం మేడం. 3:20 ప్రాంతంలో చెల్లూరు హైవేలో టువార్డ్స్ ఒరిస్సా వైపు వెళ్తున్నాడు అతను తన భార్య శవాన్ని మోసుకుంటూ. మేము ఆపి, ఎందుకయ్యా ఈ శవాన్ని మోస్తున్నావు, ఎవరు నువ్వు అంటే, ఆయన కొద్ది కొద్దిగా తెలుగు వచ్చు, మిగతా కొంచెం ఒరియా వచ్చు. ఆయన చెప్తున్నా, నా భార్య చనిపోయింది అని చెప్పాడు. అయితే చనిపోయిందా లేదా అని మేము వెరిఫై చేసుకుంటే, అనిల్ నీరుకొండ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తాలూకా డిసీజ్ తాలూకా అడ్మిషన్ అన్నీ చూసాము. డాక్టర్తో మాట్లాడితే మా దగ్గర అడ్మిట్ అయ్యారు, డిశ్చార్జ్ వెళ్ళిపోయారు, మార్గ మధ్యంలో చనిపోయి ఉంటారు అని చెప్పారు. చనిపోయిన తర్వాత తన భార్య శవాన్ని అక్కడి నుంచి వైజాగ్ అనిల్ నీరుకొండ హాస్పిటల్ నుంచి చెల్లూరు హైవే దగ్గరికి వచ్చినంత వరకు ఆటో వచ్చారు, 2,000 రూపాయలు ఇచ్చారు. ఆటో అతను ఎప్పుడైతే తన భార్య చనిపోయిందో వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి మాయ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తన మరి రావడం చూసి ఒక 1 అవర్ చూసిన తర్వాత హైవేలో నడుచుకుంటూ తన భార్యని భుజం మీద వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మా దృష్టిలో పడింది, మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడి భోజనం పెట్టించి కూర్చోబెట్టి తన భార్యకి, నీకేం పర్లేదు, నీ భార్య నువ్వు వెళ్ళిపోతారని చెప్పి ఆ భార్య తాలూకా బంధువులకు కూడా మేము కాల్ చేసాము. కాల్ చేస్తే, సార్ మాకు ఒరిస్సా వరకు మేము మాకు పంపించండి సార్, మేము చూసుకుంటామని చెప్పారు. మేము ఇమ్మీడియట్గా అంబులెన్స్ ఒకటి మాట్లాడి ఆ అంబులెన్స్తో ఆ భార్య శవాన్ని అక్కడ తన సొంత ఊరికి తరలించడం జరిగింది మేడం. సార్, అంటే ఒక వ్యక్తి అలా శవాన్ని తీసుకురావడం, ఒక డెడ్ బాడీని తీసుకురావడం పట్ల దాన్ని కేసులా కాకుండా, అంటే మానవతా దృక్పథంతో ఆలోచించి, అంటే ఏ సహాయం కావాలో, నేను ఏ సహాయం ఇవ్వగలను, ఒక మంచి ఆలోచనలతో ఆ వ్యక్తికి సహాయం కూడా చేశారు. అసలు అంటే అప్పటికప్పుడు కేసులా కాకుండా దీన్ని మానవతా దృక్పథంతో ఎలా ఆలోచించగలిగారు సార్? మీ సహాయం ఎలా అందించగలిగారు? ముందైతే ప్రొఫెషనల్గానే ఆలోచించి సీన్లోకి వెళ్ళాం మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్లు, అడ్మిషన్ రిపోర్టు, డిశ్చార్జ్ సమరీ ఇవన్నీ చూసిన తర్వాత అతనికి మోసం చేసిన ఆటో డ్రైవర్ని మనసులో తిట్టుకుంటూ, ఇతనికి మనం ఎలాగైనా సరే ఈ భార్య శవాన్ని తన గూటికి చేర్చాలని ఆలోచన మాకు కలిగి మాకు చాలా బాధ అనిపించింది మేడం. బాధ అనిపించి తలో మనం హెల్ప్ చేసుకుందాం అని చెప్పి నేను ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు మాట్లాడుకొని ఆ శవాన్ని ఆటో ఇమీడియట్గా అంబులెన్స్ మాట్లాడాం. అంబులెన్స్ అతను కూడా మాకు కోఆపరేట్ చేశాడు. యాక్చువల్గా ఎవరైనా 10,000 20,000 అడుగుతారు, ఆయన నామమాత్రంగా 4,000 రూపాయలు మాత్రమే అంత దూరం ఎక్కడో ఒరిస్సాలో కోరాపుట్టు దగ్గర పొట్టంకి గ్రామానికి తీసుకెళ్ళడానికి మాకు అడగడం జరిగింది. మేము ఇమీడియట్గా తలో 2,000 రూపాయలు వేసి శవాన్ని పంపించాం మేడం. సార్, అంటే పోలీసులు అంటే చూసి భయపడే రోజుల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్కి అలవాటు పడే ప్రజలు, ఫ్రెండ్లీ పోలీసింగ్కి అలవాటు పడే రోజులు వచ్చాయని మీ ద్వారా అయితే తెలుస్తుంది, పోలీసులు ఇప్పుడు చేస్తున్న సేవల ద్వారా. అయితే ప్రజలకి మీ సేవలు, మేము కేవలం కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా మాలో దాగుందని చెప్పడానికి ఏ విధంగా మీరు ప్రజలకు సూచనలు ఇస్తారు సార్? అంటే యాక్చువల్గా ఈ యొక్క ఫ్రెండ్లీ పోలీస్ విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది మేడం పోలీస్ శాఖలో. మా డిఐజీ గారు కానీ మా ఎస్పీ మేడం గారు కానీ ఎవరైనా సరే ఒక ఫిర్యాదుదారులు రాగానే మన పోలీస్ స్టేషన్ దగ్గరలో కానీ సర్కిల్ ఆఫీసులకు కానీ వస్తే కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను మీరు పూర్తిగా వింటే చాలు, 80% సమస్య సాల్వ్ అయిపోద్ది అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం. అవి మేము తూచి తప్పకుండా పాటించడం వలన
ఆ గుణాలు మాకు కూడా వచ్చి మాకు కూడా ఈ ఒకప్పుడు నేను 2000లో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు పోలీసింగ్ విధానానికి 2023లో పోలీసింగ్ విధానానికి చాలా మార్పు జరిగింది మేడం. మేము కూడా గౌరవించాలి, గౌరవం పొందాలి, గౌరవం తీసుకోవాలి అన్న దీంట్లోనే మేము పనిచేస్తున్నాం. ఇది కేవలం మా పోలీసు ఉత్తర్వులు, బాసులు చెప్పినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము తుచ్చ తప్పకుండా పాటించడం వల్ల మాకు ఈ గుణాలు అలవాటయ్యాయి మేడం. ఓకే, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ నుండి అంటే తన భార్య చనిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఒరిస్సా వెళ్లేందుకు కూడా ఆయన బై త్రూ వాక్ ద్వారా వెళ్లేందుకు సరిగ్గా భాష రాని సమయంలో పోలీసులు అందించిన సేవలు అసలు ప్రశంసనీయమండి. అసలు ఎంత అభినందనీయం అంటే పోలీసులు చేస్తున్న సేవల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసు, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం. We'll be right back.